నాతో పాటు కూర్చున్న వాళ్ళే కాదు వేల మంది ముంపుకు గురయ్యారు. అంటే వాళ్ళ ఇళ్లలోకి సైతం నీళ్లు రావడం జరిగింది. అంచనా వేసిన దానికంటే ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ నీళ్లు రావడంతో వీళ్ళు 10-12 రోజులుగా బయటే ఉండాల్సి వచ్చింది. అంచనా వేసినప్పుడు ఇన్ని నీళ్లు మీ ప్రాంతానికి వస్తాయి అని చెప్తే అన్న అక్కడ ఉన్న వాళ్ళు కొంచెమైనా జాగృత పడే వాళ్ళేమో వాళ్ళ సామాన్లకు, కానీ వీళ్ళు చెప్పిన దానికంటే చాలా అత్యధికంగా నాకు తెలిసి 10-15 అడుగులు ఇంకా ఎక్కువ రావటంతో వీళ్ళు అక్కడ అసలు ఉండకపోవటంతో మొత్తం ఇల్లు హౌస్ టాపులతో సహా చెట్లు 20 అడుగుల చెట్లు ఉంటే చెట్లతో సహా మొత్తం అంతా మునిగిపోయి ఇంట్లో ఉన్న సామాన్లు సైతం అన్ని నాశనమైపోయాయి. చాలా మందికి కొట్టాలు ఉంటే కొట్టాలు కూడా కూలిపోవడం జరిగింది. మరి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇన్ని రోజులైనా కూడా 10-12 రోజులైనా కూడా ఈ రోజు వరకు పైసా సాయమైనా ప్రభుత్వం చేసిందా? ఎప్పుడో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒకసారి భద్రాచలానికి వచ్చాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చాడు కేసీఆర్ గారు. అది కేసీఆర్ గారికి భద్రాచలం జనం మీద ఉన్న ప్రేమ. సరే, వారం రోజులు వాన పడ్డాక వర్షం వచ్చాక భద్రాచలం అంతా వరదమయం అయిపోయాక సార్ గారు తీరిక చేసుకొని గాలి మోటార్లో వచ్చాడు. వచ్చి ఒక్కరినైనా పరామర్శించాడా? మీ దగ్గరికి వచ్చాడా? ఒక్క కాలనీకైనా వచ్చాడా? ఒక్క కాలనీకైనా వచ్చాడా? అసలు బాధితులను పరామర్శించిందే లేదు, ఒక్కరితో మాట్లాడింది లేదు. వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి, ఎన్ని అడుగుల వరకు నీళ్లు వచ్చాయి చూసింది లేదు. ఎంతో మంది వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఎంతో మంది వేల మంది ఈ ముంపుకు గురైతే వాళ్ళ ఇళ్లలో ఉన్న సామాన్లు ఏవి మిగలలేదు. అసలు 10-12 సంవత్సరాలు కూడబెట్టి కొనుక్కున్న సామాన్లు అవి మొత్తం అన్ని పోయినాయి. టీవీలు అయితేనేమి, ఫ్రిడ్జ్లు అయితేనేమి, మిక్సీలు అయితేనేమి, స్టవ్లు అయితేనేమి, పరుపులు అయితేనేమి, బట్టలు అయితేనేమి, మొత్తం అన్ని నాశనం అయిపోయాయి. ఒక ఫ్యాన్లు తప్ప కొంతమందికి ఏమీ మిగలేదు. ఇక చాలా మందికి అయితే అవి కూడా లేవు. కొట్టాలు కూడా కూలిపోయినాయి, రేకులు వేసుకుంటే రేకులు కింద పడిపోయినాయి, మంచాలు లేవు, అసలు ఏమి, అసలు సామాన్లే సామాను, ఇది ఉంది అన్నట్టు లేకుండా ఒక్క సామాను కూడా ఉండేది లేదు. కానీ కేసీఆర్ సారు ఒక్క ఇంటికి కూడా వచ్చింది లేదు, ఇదా పరిస్థితి అని చూసింది లేదు, ఒక్కరిని మీరు ఎలా ఉన్నారు తల్లి అని అడిగింది లేదు. సార్ గారు వచ్చారు, కట్టు మీద నిలబడి కట్టు కథలు చెప్పాడు, పిట్ట కథలు చెప్పాడు. విదేశీలంట కుట్ర చేశారట, క్లౌడ్ బస్ట్ చేశారట, అందుకే వరదలు వచ్చాయట. కేసీఆర్ గారు ఇలా మాట్లాడితే ఆయనకు ఒక మంత్రి ఉన్నాడు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి ఉన్నాడు, ఆయనేమో పక్క రాష్ట్రంలో ఉన్న పోలవరం కారణమని ఆయన అంటాడు. మరి పోలవరం కారణమైతే ఇన్ని సంవత్సరాలు మీరు పోలవరం ని ఎందుకు మెచ్చుకున్నట్టు, ఇన్ని సంవత్సరాలు దాని గురించి ఎందుకు మాట్లాడనట్టు? మీ ఇండ్లకు పిలుస్తారు, కౌగులించుకుంటారు, స్వీట్లు తినిపించుకుంటారు, అన్నాలు పెట్టుకుంటారు, అన్ని చేస్తారు, కానీ మీరు మాట్లాడాలనుకోవడానికి తీరిక లేదా? మరి అప్పుడు కనిపించలేదా మీకు పోలవరం ప్రాజెక్టు? అప్పుడు కనిపించలేదా ఈ ప్రాబ్లమ్? క్లౌడ్ బస్ట్ అన్నారు కదా, అసలు ఈ సీజన్ లో అది చేయటానికే వీలు లేదంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారు సోయండి బుద్ధుండి మాట్లాడుతున్నాడా, లేక బుద్ధి లేకుండానే మాట్లాడుతున్నారా? ఏమి కారణాలు వెతుక్కుంటున్నారు? ఈ వరద భద్రాచలం టౌన్ కు వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కదా,
రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా ఇక్కడ కరకట్ట మొదలు పెట్టారు భద్రాచలం టౌన్ కు ఇంకా ఎప్పుడూ ముప్పు రాకూడదు అని రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా 2008 లో కరకట్ట మొదలు పెట్టడం జరిగింది ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే భద్రాచలం చుట్టూ కరకట్ట కట్టి ఎప్పటికీ వరద రాకుండా చూడాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గాని 8 సంవత్సరాలుగా తెలంగాణ పట్ల ఇంత ప్రేమ ఉంది నాకు అని చెప్పుకుంటున్న కేసీఆర్ గాని ఈ కరకట్ట ఎందుకు పొడిగించలేదు ఎందుకు పూర్తి చేయలేదు అని కేసీఆర్ గారిని అడుగుతున్నా ఒకవేళ కరకట్టే గాని కట్టుంటే ఈ ప్రమాదం ఈ ప్రాంతానికి వచ్చుంటేదా అసలు ఇది మొదటిసారి భద్రాచలానికి వరద రావడం అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కూడా 3-4 సార్లు వరదలు వచ్చాయి వర్దలొచ్చిన ప్రతిసారి వీళ్ళందరికీ ముంపుకు గురవుతున్నారు వర్దలొచ్చిన ప్రతిసారి వీళ్ళది ఇదే జీవితం కదా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బిడ్డల్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోయి ఏ ఫంక్షన్ హాల్లోనో ఏ స్కూల్లోనో 10 రోజులు 15 రోజులు తలదాచుకోవాల్సి వస్తుంది ఈ కర్మ వీళ్ళకు పట్టింది అంటే కరకట్ట లేకపోవడం వల్లే కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించినట్టు కరకట్టే కట్టుంటే పూర్తయిపోయి ఉంటే ఈ పాటికి వీళ్ళందరికీ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని ఉరికే వాళ్ళ ప్రమాదం జరిగింది మీ సామాన్లన్నీ పోయినాయి మీ ఇల్లు కూలిపోయినాయి అంటే దానికి కారణం కేసీఆర్ గారే మాటికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండి కూడా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క అడుగు కూడా కరకట్ట ఎందుకు పెరగలేదు ఎందుకు పెంచలేదు కరకట్ట మీద ఎందుకు మీరు పని చేయలేదు చేయాల్సిన పని మీరు చేయకపోగా కరకట్ట కట్టాను అన్న అష్యూరెన్స్ కూడా ఇవ్వకపోగా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు 1000 కోట్లు పెడతాడట గుట్ట మీద వీళ్ళకు కాలనీ కట్టిస్తాడట ఎవరు నమ్ముతారయ్యా నీ మాటలు నమ్ముదామాల్సి నమ్మేటట్టే ఉందా తల్లి 1000 కోట్లు పెడతాడట గుట్ట మీద మీకందరికీ కాలనీ కట్టిస్తారట అసలు ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని కాలనీ అంటే వీళ్ళకు తాతలు తండ్రులు ఉన్న స్థలాల నుంచి వాళ్ళ ఇల్లు వేసుకుంటే ఆ ఇళ్ల నుంచి మీరు ఖాళీ చేపిచ్చి మీరు ఎక్కడో కడితే మీ వాళ్ళు పోయి అక్కడ ఉండాలనా ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని వీళ్ళు అడిగిందల్లా కరకట్ట కట్టండి మమ్మల్ని కాపాడండి అనే కదా మరి అది కట్టకుండా అడిగింది చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేయకుండా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇస్తున్నాడంటే అసలు అవి నెరవేర్చే వాగ్దానాలేనా అసలు కేసీఆర్ గారు మాట మీద నిలబడే మనిషేనా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటైనా ఇంతవరకు నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలు అన్నాడు ఇచ్చాడా 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకొని కేసీఆర్ గారు ఇప్పుడు 1000 కోట్లు పెడతాడట 1000 కోట్లు పెట్టి మీకు గుట్ట మీద ఇల్లు కట్టిస్తాడట అసలు కేసీఆర్ గారు ఏం చెప్పాడు ముఖ్యమంత్రి అయినప్పుడు భద్రాచలంలో 150 కోట్లు పెట్టి గుడిని టెంపుల్ టౌన్ చేస్తానని మాట ఇవ్వలేదా కేసీఆర్ గారు మరి మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు మరి ఆ మాట నిలబెట్టుకోకపోతే ఈ మాట నిలబెట్టుకున్నాడన్న గ్యారంటీ ఏముంది వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు కూడా 10,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పారు కదా మరి వాళ్ళకు చేశారా ఇదే ఖమ్మం జిల్లాలో పోయిన సంవత్సరం ఇలాగే వరదలు వస్తే కేసీఆర్ గారు వచ్చి మిర్చి రైతులకు పంట నష్టపరిహారం ఇస్తానని మాట ఇచ్చాడు మరి నిలబెట్టుకున్నాడా మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ఈయన మాటలు ఎవరు నమ్మాలి ఎందుకు నమ్మాలి